రోజు దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడమే కాకుండా మరి చాలా కేసుల్లో 7 రోజుల్లోనే చార్జ్ షీట్ వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం ఈ దిశ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాము. వారు రాసినటువంటి ఏదైతే కొరీలు ఉన్నాయో వాటికన్నిటికి సమాధానాలు మనం చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా దిశ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో అసలు చట్టం నిజమే చట్టం ఇంకా అమలులోనికి రాలేదు. కానీ దాని స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లో మనం దిశ చట్టంలో చెప్పినటువంటి 7 రోజుల చార్జ్ షీట్ వేయాల్సినటువంటి కేసుల్లో దాదాపు 1500 కేసుల్లో మనం చార్జ్ షీట్ వేసాము. కావాలంటే ఆ కేసుల వివరాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎక్కడ ఉంది ఈ చాని మహిళా భద్రత మీద అపహాస్యం చేసేటువంటి పరిస్థితి మానుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిశ చట్టం రాష్ట్రపతి గారి ఆమోదం లభించిన వెంటనే మరుక్షణం నుండి అమలులోకి వచ్చేలాగా దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది. అదేవిధంగా మనకు రిపోర్ట్స్ దర్యాప్తు అంటే చార్జ్ షీట్ వేయడానికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ వర్తయగతిని రావడానికి కూడా మనం ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. దిశ స్టేషన్స్ కూడా పెట్టుకున్నాం. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్రోలింగ్ వెహికల్స్ కూడా మనం 900 పెట్రోలింగ్ వెహికల్స్ కూడా మనం మొన్న ఉమెన్స్ డే రోజు మనం అందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి మహిళల రక్షణ కోసం ఒక చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఇవి కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక మంచి సూచనలు సలహాలు ఇస్తే కూడా మేము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక మంచి చట్టాన్ని ఒక మహిళా భద్రత కోసం వచ్చిన దాన్ని ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తాం.